రమణ, మనం ఎస్ ఎన్ని మాట్లాడుకున్నా ఎందుకు ఇవన్నీ మనం. సరే మంచిది, పాపం పట్నం మహేందర్ రెడ్డి గారి గురించి ఏమైనా చెబుతావా? బూతుల పంచాయతీ ఎస్ 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 పట్నం మహేందర్ రెడ్డి గారు ఇక తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు పీక్ స్టేజ్కి వెళ్ళాయి. అంటే పట్నం మహేందర్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచినటువంటి కెప్టెన్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరాడు. సరే ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్నం మహేందర్ రెడ్డి మళ్ళీ అదే జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీకి గెలిచాడు. అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు లాగా అయిపోయింది. తాండూరు నుంచి ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి రోహిత్ రెడ్డి ఉన్నాడు, మరి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మహేందర్ రెడ్డి ఉన్నాడు. మరి ఇది ఆయన కాన్స్టిట్యున్సీ, ఈయన మీద గెలిచిన వ్యక్తి రోహిత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి గెలిచాడు, టీఆర్ఎస్లో చేరాడు. ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి సరే కేటీఆర్కు దగ్గరగా ఉంటున్నాడు ఎమ్మెల్యే కాబట్టి సహజంగానే అధికార పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలు ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం ముందు ఎమ్మెల్యేని పిలుస్తారు, తర్వాత ఎమ్మెల్సీని పిలుస్తారు. దాన్ని ఈయన తట్టుకోలేక అంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. నా పైన గెలిచిన వాడు నా పార్టీలు నేనున్న పార్టీలోనే చేరి ఇవాళ అతను అధికారికంగా అన్ని గౌరవాలు ప్రోటోకాల్లు పొందుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ఇమ్యులేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యులేషన్ నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఒక అన్రెస్ట్ నుంచి, ఒక అవమానకరమైన పరిస్థితిలో లేకపోతే జీర్ణించుకోలేని వాతావరణం నుంచి నా ముందు రాజకీయాలలో జూనియర్ వాడు మామూలుగా అంటారు కదా వాడింది బచ్చగాడు అనే ఒక భావన ఉంటుంది కదా. అట్లా మహేందర్ రెడ్డి కూడా వచ్చిగా నోరు కొంచెం ఇదే దోలేలే అని మొదటి నుంచి అంతేలేండి, మొదటి నుంచి అంతే. దాన్ని జీర్ణించుకోలేక సిఐని ఫోన్ చేసి బూతులు తిట్టడం, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి నేను అనుకోకుండా అన్నాను, నోరు జారింది, మన్నించడాను. సరే అన్న తర్వాత మళ్ళీ మన్నించండి, క్షమించండి అనను రాజకీయాల్లో విషయం, కానీ ఆయన లోపల ఉన్నటువంటి అభిప్రాయం ఏందనేది బయటపడింది. అంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే తాండూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, నా పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు మహేందర్ రెడ్డికి ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. ఈ దీని నుంచి వచ్చినటువంటిదే ఈ ఆగ్రహమైనటువంటి వాతావరణం, లేకపోతే అసభ్యకరమైనటువంటి పదజాలం. రైట్, దానికైతే మరి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఒకసారి ముస్లిం మరి మొదలైంది, అంతా మొదలైంది కార్చిచ్చులాగా అటు ఇటు కానీ.